పత్తి రైతులకు మేలైన ధరలు అందిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. గురువారం ఈ విషయమై తుమ్మల మీడియాతో మాట్లాడుతూ, మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువులను పునరుద్ధరించి సాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. కేంద్రం, పక్క రాష్ట్రం సహకరించుకున్నా ఉమ్మడి రాష్ట్రం కంటే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వందన్నారు. టీఐ పాస్తో 15 రోజుల్లోనే అనుమతులిస్తూ ప్రొడక్షన్లో కూడా తెలంగాణ ముందుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో లేనటువంటి, ఎక్కడా లేనటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి 15 రోజుల్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వటమే కాకుండా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యి లక్షలాది మంది యువతకి ఉపాధి వచ్చేటటువంటి సందర్భం. గోదావరి జిల్లాను తీసుకొచ్చి అదనంగా పంట పొలాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.